శివకేశవుల పండుగ ఆనందాలు నిండుగా హోళీ మన పండుగలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఒక పండుగ వ్యవసాయ పనులకు సంబంధంగా ఉంటే మరో పండుగ ఋతువులకు సంబంధించినదిగా ఉంటుంది ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే అన్నా చెల్లెళ్ళు కలిసి జరుపుకునే పండుగ ఒకటి అలాగే హోళీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది ఇది సామాజికమైన పండుగ ఇందులో పిండి వంటలు చేసుకున్నామా దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకొని ఇరుగుపొరుగుతో సంతోషాలను పంచుకునే పండుగ హోళీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం మూడు తెలుగునాట హోళీని కామదహనం అని కాముడి పున్నమి అని పిలవడం కద్దు ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఋషులను సత్పురుషులను దేవతలను ప్రజలను వాళ్ళు వీళ్ళు అని లేకుండా రాక్షసులు కాని వారందర్నీ పీడించడం మొదలుపెట్టాడు తారకాసురుడు అమిత బలవంతుడు పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది ఇంకేం తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు కనీసం కళ్ళు కూడా తెరవని సమాధి స్థితిలో ఉన్నాడు మరి శివ సతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలికించడం ఎలా అందుకు స్వయంగా మన్మతుడే కాముడు కూరుకున్నాడు ఒక వసంతకాలాన శివుడు యోగ నిద్రలో ఉన్న వనాన పార్వతీదేవి పూలు కోసుకుంటుండగా కాముడు ఆయనను కమ్ముకున్నాడు కళ్ళు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో తన తపస్సుని భంగపరచిన మన్మథుని మీద అంతే కోపగించాడు పట్టలేని కోపంతో శివుడు తన మూడో కంటిని తెరవగా మన్మథుడు భస్మమైపోయాడు ఆ ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ కామదహనం పేరుతో ఈ పండుగ నాడు మంటలు వేసుకుంటారు ఇక ఈ కామదహనాన్ని హోళికా దహనం అని కూడా పిలవడం కద్దు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుల కథ అందరికీ తెలిసిందే నేల మీద కాని నింగిలో కాని ఇంటగాని బయటగాని రాత్రిగాని పగలుగాని మనిషి చేత కాని పశువు చేత కాని ఆయుధాలతో గాని తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడనే రాక్షసునికి ఉన్న వరం హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి కాగా అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాల మార్చాలని ప్రయత్నించిన హిరణ్యకశిపుడు అన్ని విధాలా విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు హిరణ్యకశిపునికి హోళిక అనే చెల్లెలు ఉండేది ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది హోళిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్లు నటించగానే వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు కాని ఇతరులకు హాని తలపెడితే హోళికకు ఉన్న వరం పనిచేయదనే విషయాన్ని మరచిపోయారు అందున పరమవిష్ణు భక్తుడైన ప్రహ్లాదుని దహించడం ఎవరితరం కాబట్టి హోళిక వరం బెడిసికొట్టి ఆమె అగ్నికి ఆహుతైపోయింది సరే తరువాత రోజుల్లో విష్ణుమూర్తి నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడనుకోండి హోళికా దహనం పేరట జరుపుకునే ఆ పండుగే హోళీ ఇక రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకునే హోళీ కథ చాలా సరదాగా ఉంటుంది కృష్ణుడు నల్లనివాడు కదా తన చిన్నప్పుడు పూతన పాలు తాగడం వల్ల కృష్ణుని మేని నీలమేఘపు రంగులోకి మారిపోయిందంటారు మరి రాధేమో కృష్ణుని కంటే కాస్త ఛాయగా ఉండేది ఈ విషయమై కృష్ణునికి కాస్త ఈర్ష్యగా ఉండేదట ఓసారి తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడట కన్నయ్య దాంతో యశోద మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి అని సలహా ఇచ్చిందట యశోద అలా చెప్పడం ఆలస్యం చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు యశోదతో పాటుగా గోపికలదమ్రుని రంగు నీళ్లలో ముంచెత్తాడు ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్ మధుర బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా జరుపుతారు హోళీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు హోళీ తరువాత వచ్చే పంచమి నాటి వరకు కూడా ఈ సంబరాలు సాగుతాయి కారణాలు ఏవైనా రంగులతోనూ మంటలతోనూ జరుపుకునే ఈ రోజు మన ముఖ్య పండుగలలో ఒకటిగా నిలిచిపోతుంది బాన్ఫైర్ పేరుతో మంటలు వేసి ఆ మంటల చుట్టూ నలుగురు కలిసి ఆడిపాడే సంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే కాని ఆ సంప్రదాయానికి భోగి పేరుతోనో
హోళీ పేరుతోనో ఓ అందమైన రూపాన్నిచ్చి అనాదిగా ఓ పండుగలా కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతిదే. ఇక అరమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా ఏ ఆధునిక ఉత్సవానికి తీసిపోదు. మరి హోళీ అంటే ఇష్టపడనిది ఎవరు మిత్రులారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.